ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. అధికార వైసీపీకి కంట్లో నలుసులా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టడానికి జగన్ సర్కార్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రజా సమస్యలపై పవన్ చేస్తున్న పోరాటం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తీరు వైసీపీకి నచ్చడం లేదు. కానీ పవన్ కు అవే బలంగా మారుతున్నాయి. దీంతో జనసేనని బలపడుతున్న విషయం పసిగట్టిన అధికార పార్టీ అడుగడుగున ఆటంకాన్ని సృష్టిస్తుంది. ఈ క్రమంలో తాజాగా పవన్ పై మరో సిల్లి కేసు పెట్టింది. పవన్ పై వైసీపీ సర్కారు కుట్ర చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు కూడా ఆరోపణలొచ్చాయి. మరోవైపు వైసీపీ బహిష్కృత ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పవన్ పై ప్రభుత్వం కుట్ర చేస్తుందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పై పెట్టిన కేసు పోలీసులను ప్రజల్లో మరింత చులకన చేస్తోంది. ఆ ఎఫ్ఐఆర్ లో ప్రాథమిక వివరాలు లేవు. శివకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు, కానీ మిగతా వివరాలేవీ లేవు. కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. 5 రోజుల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేశాడో కారణం లేదు. అసలు ఆ ఫిర్యాదులో యాక్సిడెంట్ చేసినట్లుగానే లేదు, తనకు తానే పడ్డానని ఉంది. ఈ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత మీడియా వర్గాలకు కామెడీ అనిపించింది. పవన్ పై పెట్టిన కేసు చూస్తే కక్షతో కళ్ళు మూసుకుపోయి ఏదో ఒకటి చేద్దామని నవ్వుల పాలవుతున్నారని వారికి అర్థమైంది. పోలీసులకు తాము చేసిన తప్పేంటో తెలిసిపోయినట్లుగా ఉంది. అటు పోలీసులు ఇటు ఫిర్యాదుదారుడు కూడా మాట్లాడలేకపోతున్నారు. పోలీసులు ఏదైనా పెద్ద కేసు నమోదు చేసినప్పుడు మీడియాకు సమాచారాన్ని ఇస్తారు, కానీ ఈ కేసులో మాత్రం సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ 2 రోజుల తర్వాత లీక్ కావడంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఐ శేషగిరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన శివకుమార్ అనే వ్యక్తి అసలు కనిపించడం లేదు. తెనాలి మోరిస్పేటలో శివకుమార్ ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు వ్యవహారం రాజకీయ కోణంలో జరిగిందని ఎవరికైనా అర్థమవుతుంది. పోలీసులు అడ్డుకోవడం వల్లనే పవన్ తన వాహనంపైకి ఎక్కి అభిమానులకి అభివాదం చేసుకుంటూ అలాగే ఇప్పటం వరకు వెళ్లారు. ఆ రోజే పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా పవన్ పై ఆలస్యంగా కేసు నమోదు చేయటం, నమోదైన కేసు వివరాలను కూడా బయట పెట్టేందుకు 2 రోజులు ఆలస్యం చేయటం వెనుక పూర్తిగా రాజకీయ కోణంలోనే జరిగిందని చెప్తున్నారు. ఈ కేసులో పవన్ ను ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో కానీ తనతో పాటు పోలీసుల్ని నవ్వుల పాలు చేస్తుందని మాత్రం కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.